అయితే విషయం ఏందంటే ఇక్కడ ఆడి గోదాం గాని ఒకటి ఏం జరిగిందంటే అన్న ఒకసారి ఈ లెక్క సీనియర్ చెప్తాం ఇప్పుడు ఉద్యోగ విరమణ వయసు పెంపు ఉద్యోగ విరమణ వయసు 58 నుంచి ఎంత చేసిండు 61 అంటే తను రిటైర్ అయ్యేటువంటి సమయంలో ఆ ఉద్యోగికి మాక్సిమం వేతనం వస్తుంది ఎంతో మీరు మీరు ఆల్రెడీ ఆ సర్వీస్ లో 150,000 రూపాయలు వస్తుంది ఒక మాస్టర్ కూడా ఆ 150,000 రూపాయలు ఆయనకి జీతం వస్తుంది అయితే 3 ఏళ్ల సర్వీస్ పెంచిండు అయితే ఈయన గనక 58వ ఏట రిటైర్డ్ అయితే ఈయనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయన్నా దాదాపు ఒక 70 లక్షలు ఉంటాయి అంత కాకుండా అంటే స్థాయిని బట్టి ఉంటాయి కానీ బాగానే ఉంటాయి ఒక 30 లక్షలు యావరేజ్ చేసుకో ఒక ఈయనకు ఒక 50 లక్షలు వేసుకున్నాడు 50 లక్షలు 50 లక్షల రూపాయలకు 2 రూపాయలు ఇంట్రెస్ట్ పెట్టండి ఎంత అవుతుంది అన్న లక్ష రూపాయలు అవుతుంది ఈ 100,000 రూపాయలు అవుతుంది అయితే ఈ 100,000 రూపాయలు ప్లస్ రావాల్సిన పెన్షన్ సగం పెన్షన్ దాదాపుగా ఎంత వస్తుంది ఒక 60,000 వేసుకో 160,000 160,000 పెన్షన్ వచ్చేట ఆయనకి ఈయనకు నెలకి ఇన్ని రావాలి ఈ బెనిఫిట్స్ అన్ని ఆపేసి వాళ్ళ మిత్తి పైసలతోనే 3 ఏళ్ళు వాళ్ళకి జీతాలు ఇచ్చి పుణ్యానికి పని చేయించుకుంటాడు 3 ఏళ్ళు కానీ ఇవన్నీ ఎప్పుడు ఎవరి మీద పడతాయి భవిష్యత్తు వచ్చే ప్రభుత్వాల మీద పడతాయి దీనివల్ల మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగులకు కూడా అన్యాయం నిరుద్యోగులకు అన్యాయం అవుతుంది అన్యాయం అయిపోతుంది ఇంకోటి నిరుద్యోగులకు ఉద్యోగమే కాదు ఒక ఆశ ఉంటుంది ఆశ పోతుంది వ్యవస్థ మీద నమ్మకం పోతుంది అరే మేము ఇంత కష్టపడుతున్నాం ఒక నిజాయితీగా బతకాలని జిహెచ్ఎంసీ ఆఫీస్ కు పోదాం ఒక 5-6 ఆఫీసర్లు ఉంటారు వాళ్ళకు మొదటి మెట్టే కరాదు ఇట్లా పట్టుకొని ఓడి ఎక్కిస్తే రిటైర్ అయి 10 ఏళ్ళ అలా కూర్చొని ఆయన ఇంకొకటి ఏమంటే చాలా మందికి తెలియదు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఉంటాయో వాళ్ళందరూ కూడా కష్టపడి చదువుకుంటారు ఎవరైనా సరే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎస్సీ కానీ కష్టపడి ఒక టాలెంట్ మెరిట్ తోటి వస్తారు వాళ్ళకు సమాజం పట్ల ఒక అవగాహన సేవ చేయాలి సమాజానికి నిక్కచ్చిగా ఉండాలి నిజాయితీగా ఉండాలి అనేది ఒక జునూన్ అంటారు ఒక ఏమంటారు అది ఒక ఉన్మాదం టైప్ లా సేవ చేసుకోవాలి నా దేశానికి అనే దాంట్లో వచ్చి చాలా మంది ఉంటారు అది ఎప్పుడు 25 నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళకు బాధ్యతలు ఉండవు ఫీజు కట్టాలి పెళ్లి చేయాలి ఇల్లు కట్టుకోవాలి ఇటువంటివి ఉండవు లోక ఈతి బాధలు ఉండవు నా జీతం నాకు సరిపోతుంది కాబట్టి నేను రాజకీయ నాయకుడు చెప్పినా వినను మంచి చేయాలని కోరుకుంటా అనేటోళ్ళు ఉంటారు మీరు చూడండి యూట్యూబ్లలో యంగ్ ఆఫీసర్లే మంచి పని చేసినట్టు వస్తాం సో మనం ఏం చేస్తున్నాము అంటే ఒక్కసారి 45 దాటితే వాళ్ళకి ఆ పని చేసే జీలు పోతుంది కాంప్రమైజ్ అలవాటు అవుతుంది వాళ్ళు స్నేహితం చేస్తారు ఎమ్మెల్యేలు ఎంపీలతోటి ముఖ్యమంత్రులతోటి వాళ్ళు చెప్పినట్టు వింటారు ఆ కొత్త నీరు వస్తేనే ఆ పాత నీరు కొద్ది కొద్దిగా తొలిపోతా ఉంటుంది మురుగు నీరు ఈ కొత్త నీరు రాకుండా ఆపేస్తే ఏమైతుంది అంటే మొత్తం సమాజం కులిపోతుంది మడుగైపోయింది దీన్ని మార్చాలంటే చాలా కష్టపడాలి చాలా ఘోరం జరుగుతూ ఉంది సమాజంలో